వేసవిలో దోసకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. అయితే వట్టి దోసకాయ కూర తినాలంటే చాలా మందికి, ముఖ్యంగా మాంసాహార ప్రియులకు, ఇష్టం ఉండదు. దోసకాయలతో పాటు 4 ఎండు చేపలు కలిపి వండుకున్నామనుకోండి, పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. సింపుల్ గా పూర్తయ్యే దోసకాయ ఎండు చేపల కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: దోసకాయలు 1/4 కిలో, ఎండు చేపలు తగినన్ని, టమాటాలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, పసుపు చిటికెడు, నూనె, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తగినంత. ముందుగా దోసకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి తరిగి సిద్ధం చేసుకోవాలి. ఎండు చేపలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాత్రలో నూనె పోసి అది కాగిన తర్వాత శుభ్రంగా కడిగిన ఎండు చేపలు వేయాలి. ఎండు చేపలు కొంచెం వేగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు, పసుపు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు వేయాలి. పాత్రకు మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి దోసకాయల్లో ఉన్న నీరు మొత్తం మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసి 1/2 గ్లాసు నీరు పోసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర దించే ముందు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే దోసకాయ ఎండు చేపల కూర రెడీ.